चिरंजीवी कथानायकुडिगा नटिस्तुन्न चित्रं बोलाशंकर तमन्न कथानायक महेर रमेश दर्शकत्वं वहिस्तुन्नारु कीर्ति सुरेश कीलक पात्रधारी षूटिंग पूर्ति कावच्चुंदी प्रस्तुतं पाटल चित्रीकरण जरुगुतुंदी अंदुकोसं चित्र बृंदं स्विट्जरलैंड वेल्लिंदी अक्कड चिरु तमन्नलपै ओ मास पाटनी इतरिकेक्किस्तुन्नारु ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో తమన్నతో ఆట పాట ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందామని ట్వీట్ చేశారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం ఆయన సినిమాలే కాకుండా వేరే సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా చిరంజీవి లీక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల వాల్తేరు వీరయ్య సాంగ్ షూట్ అప్పుడు నేను ఆపుకోలేక అంటూ సాంగ్ షూట్ కి సంబంధించిన వివరాలను లీక్ చేయగా అది ఎంత ట్రెండ్ అయిందో అందరికి తెలిసిందే. ఈసారి బోలాశంకర్ విషయంలో కూడా చిరు ఇదే చేశారు. లీక్స్ అంటూనే ఆల్మోస్ట్ ఆఫీషియల్ గా సాంగ్ షూట్ కి సంబంధించి పిక్స్ ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో సాంగ్ షూట్ కోసం ఏర్పాటు చేస్తుండగా చిరంజీవి చైర్ లో కూర్చొని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారాయి. ఈ మేరకు ట్విట్టర్ లో ఫోటోలను షేర్ చేస్తూ ఈ పాట ప్రేక్షకులందరికీ నచ్చుతుంది, ముఖ్యంగా అభిమానులందరినీ మరింతగా మెప్పిస్తుందని చెప్పగలను, త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం, అప్పటి వరకు ఈ చిరు లీక్స్ పిక్స్ అంటూ చిరు రాసుకొచ్చారు. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలం కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుండగా ఈ సాంగ్ షూట్ స్విట్జర్లాండ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. కాగా ఇప్పుడు షూట్ చేస్తున్న సాంగ్ ని చిరు సూపర్ హిట్ సాంగ్ దాయి దాదమ్మ లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ సాంగ్ పై ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.